అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగుల విగ్రహం వద్ద కేఏపల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహాలు వద్దు అంటే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేఏపల్ ఉన్నారు సార్, ఎందుకు మీరు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిలబడి అంబేద్కర్ స్టాచ్యూలు వద్దంటున్నారు, కారణం ఏంటి? నేను కాదు వద్దన్నది, అంబేద్కరే నా స్టాచ్యూలు వద్దని అప్పుడే మంత్రి పదవిని కాలుతో తని మాకు రాజ్యాధికారం కావాలన్నాడు. విగ్రహాలేమో ఇటుకలు రాళ్ళు మాకు, లక్షల కోట్లు భూములు అధికారం మీకు. ఇదేంటిది? అంబేద్కర్ ఎవడు? దళితుడు. నేను ఎవరిని? ఒక బీసీ కాపుగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 86 జూన్ 14 కులాలకు మతాలకంగా ఫైట్ చేసి ఈ అవినీతి వద్దని కేసీఆర్ 120 కోట్లు విగ్రహం ఖర్చు పెట్టి కట్టాడు. 24 లక్షల కోట్లు ఖర్చు పెట్టి గెలుద్దామని గెలిచాడా? ఆయన డబ్బు అంతా వృధా అయిపోయింది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విగ్రహం కట్టడానికి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ గెలుపుకి ఇది పనికిరాదు. బడుగు బలహీన వర్గ ప్రజలారా, బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ప్రజాశాంతి పార్టీ 7569441275లో చేరండి. ఈ గురువారం ప్రతి ఒక్కరు 6 గంటలకు విశాఖపట్నం 22వ తారీఖు 6 గంటలకు ఆసిల్మెట్ ఫంక్షన్ హాల్కి రండి. మీరు ఎమ్మెల్యేలుగా నిలబడండి. ఈ కుల కుటుంబ అగ్ర వర్ణ పార్టీలకు విరుద్ధంగా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళందరూ రండి. వంగవీటి రంగ ప్రాణం ఎందుకు పెట్టాడు? కులం కొరకు పోరాడి 27% ఉన్న కాపుల కొరకు. ఇప్పుడు ఏం అవుతుంది? కాపు నాయకులు కొనేశారు కొందరిని కాంగ్రెస్. అప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్లో కలిసిపోయాడు. ఇప్పుడు మోదీతో వీళ్ళకి పవర్లో ఉన్నని వాళ్ళతో పొత్తులు పెట్టుకొని కలుస్తున్నాడు. ఇదా కాపులకు మీరు నేర్పే బోధన. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్కి రండి అంటారు వాళ్ళిద్దరి మధ్య, నాతో మీరిద్దరు డిబేట్కి రండి. మీరు ఎలాగ అప్పులు చేశారు, ఎలాగ ఫెయిల్ అయిపోయారు, నిరుద్యోగులకు ఎలాగ ఉద్యోగాలు, నేను మీరు కలిసి పనిచేద్దాం, లేదా ప్రజాశాంతి పార్టీని ప్రజలు గెలిపించండి, లేదా నష్టపోయేది మన రాష్ట్రం దేశం శ్రీలంక సుడాన్ వెనజువేలా అయ్యేటప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. అంటే అంబేద్కర్ కాదు కదా, అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి దళితులకు ఒక గౌరవం గుర్తింపు వచ్చేలాగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా చేశాను వాళ్ళు? ఏ అంబేద్కర్కి విగ్రహం కడితే గుర్తింపు వస్తుందా దళితులకి? అందుకే కొంతమంది మూర్ఖులు దళితులు, ఎక్కువ మంది ఎందుకు ఓట్లేదు కేసీఆర్కి? విగ్రహాలు ఏం చేసుకుంటావా? రాళ్ళు రప్పలను అవి ఉంటాయా? చంద్రబాబు సవాల్ విసిరాడు. మనకి కావాల్సింది రాజ్యాధికారం, ఆత్మగౌరవం మా దళితులకు బీసీలకు. ఎక్కడికి పిలిచినా చంద్రబాబుని మైక్ టైసన్ హోలీఫీల్డ్ ఎలాగా హోలీఫీల్డ్ ఇద్దరితో డిబేట్ చేసి 5-10 నిమిషాల్లో మాట్లాడుకుని చేసేస్తా. రమ్మంటున్నా, మీ ఇంటికి రమ్మంటే వస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని ముందు కలాలని మన ఇంటికి వెళ్తే 9 జనవరిని కలకుండా పంపించారు, ఎందుకో తెలియలేదు. విజయసాయిరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, అంబటి రాంబాబు, సజ్జల మీరందరూ భారతి నన్ను పిలవండి, కలిసి పనిచేద్దాం, ఎంత అభివృద్ధి చేద్దాం, లేదా నష్టపోయేది మీరే. సార్ అంటే దళితులకి సంబంధించి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం వల్ల వాళ్ళకి గుర్తింపు గౌరవం రాదు, రాజ్యాధికారం ఇవ్వాలి. అంబేద్కర్ కూడా అదే చెప్పారు, తన గుడిలో విగ్రహాలు కట్టాలని కాదు, రాజ్యాధికారం ఇవ్వాలి అంబేద్కర్ చెప్పారు. ఆ దిశగా ఎవరు చేయట్లేదని కేఏపాల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్, రాయేష్ ఆర్టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.